కూడా పోరాడితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒక పార్టీకో లేదా ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికి చెందింది కాదు. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత మనకి ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన హామీలు, ఇప్పుడు బీజేపీ చేసినటువంటి రాజకీయ కుమ్మక్కయ్య చంద్రబాబు చేసినటువంటి కుటుంబాలు, ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. ఇటువంటి రాజకీయ పరిస్థితులు మార్చాలంటే మనందరం ఏకం కావాలి. అందుకని ప్రత్యేక అవకాశం ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలను అర్థించడానికి సిద్ధంగా ఉండి పోరాడడం కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ముచ్చటనంతో మనం ఇంకా అక్కడికి వెళ్ళిపోతాం. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, మనకు ఏ నాయకత్వం కావాలి, ఎవరు కావాలనే విషయం పక్కన పెడితే మన హోదా కోసం అందరం కలిసి పోరాడదామని మిమ్మల్ని నేను పేరు పేరున కోరుకున్నాను. జై హింద్, జై జవాన్.